ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్టు 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లు క్రమక్రమంగా పెరిగి క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 150,000 కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే 38,000 కోట్లదేమో 80,000 కోట్లు వచ్చింది, 80,000 కోట్లదేమో 150,000 కోట్లకు పోతుంది. ఈరోజు వరకు నాకు ఇచ్చిన ఫిగర్స్లో కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్గా ఇప్పటివరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా 95,000 crores. 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి 97,000 ఎకర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 1,00,000 ఎకర్స్ అని తీసుకోండి. మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు, మరి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు. అదేవిధంగా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రజెంటేషన్ అయినాక మళ్ళీ మాట్లాడదాం మనం. ఇప్పుడు ఇంజనీర్లు ప్రజెంటేషన్ చేస్తారు, ఆ తర్వాత మా కొలీగ్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎల్ఎన్టీ ఆఫ్కాన్ నవయుగ వాళ్ళు కూడా పిలిచాను, వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేయమంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. సుందిల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పేబ్యాకే ఈ ప్రాజెక్ట్ మీద 13,000 కోట్లలో పోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. మరి ఇది ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది, వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు, ఇంజనీర్లు మాట్లాడతారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇప్పటివరకు పెట్టిన పైసలు అవి రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్ట్ ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా నేను మనవి చేస్తూ సరే ప్రజెంటేషన్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం, కొంత ఓపికతో ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ